ఇప్పుడు మళ్ళా ప్రార్థుడి మీదే పెట్టుకుని విచారిస్తున్నాడు, తిరిగి ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఏంటంటే మూడు అవస్థలు చూపించాడు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. మూడు అవస్థలు చూపించి మూడు అవస్థలకి విలక్షణమైనది తురియుడని నా తత్పరిజ్ఞం, నా బహిప్రజ్ఞం చూపించాడు. ఇదేంటో మనకి ఎన్లైట్ చేయడానికి, అసలు అవస్థ అంటే ఏంటి ఎన్లైట్ చేయడానికి. లోకంలో నేను పుట్టి మూడు అవస్థలు అనుభవిస్తున్నామనే దృష్టిని తొలగించి మూడు అవస్థలు నాయందే తోచి నాయందే తిరిగిపోతున్నాయి అని చూపించడానికి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మూడవస్థలు చూపించి మూడవస్థలకి విలక్షణమైనది నాలుగవదని తురియమని మంత్రంలో చూపించాడు. చూపించి తర్వాత కారికలో మొదలెట్టాడు. ఏమని, ఈ తురియుడు తెలుసుకుంటే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. ఆయనే వ్యాపకుడు, ఆయనే విభుడు అని తురియుడు చూపించాడు. ఈ కారికలు ఏం చెప్తున్నాడు, ఇక్కడ తురియుడు కార్యకారణబద్ధుడు కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ తురియుడు విచారించవలసింది ఎలాగా అంటే ఆ కారికలోనే చూపించాడు. ఇక్కడ సుషుప్తిలో తురియుడి యొక్క అగ్రహణం ఉన్నది కాబట్టి అది సుషుప్తి అన్నాము అని. ఆ ఉద్దేశం అంటే శంకరాచార్య గారు ఏం చెప్పారు, ఇక్కడ తత్వ ప్రతిబోధ మాత్రమేవహి బీజ ప్రత్యత్వే నిమిత్తము. తత్వం తెలియకపోవడం ఏదైతే ఉందో, తత్వం తెలియకపోవడం అనేది మాత్రమే బీజము, బీజం మాత్రమే ఉన్నది. అక్కడ తత్వం తెలియకపోవడమే బీజము, కానీ బీజం అనేది ఒక భావరూపము కాదు, ఒక ఉన్న వస్తువు కాదు. తెలియను, నాకు తెలియదు అంటే అది ఒక విషయం అండి. తెలియదు అంటే ఒక విషయం కాదు కదా లోకంలో కూడా. తెలుసును అంటే విషయం, తెలియదు అంటే విషయం ఎలా అవుతుంది, విషయం కాదు కదా. అది భావరూపాభిద్య, మూలాభిద్య అని పెడతారు కదా, విషయం కాదు. తెలియకపోవడం అనేది అది తప్పు కాదు. తప్పుగా తెలుసుకోవడం అనేది ఒక తప్పు. తప్పుగా తెలుసుకోవడం అనే తప్పు చేత మన జీవత్వ భ్రాంతి కలిగింది. దీనివల్ల తెలియకపోవడం చేత, ఆ తెలియకపోవడం అనే విషయము తెలుసుకుంటే తెలియకపోవడము అనే దానిని ఏమిటి దానిని విచారిస్తే అదే తురియమని తెలియబడుతుంది అని ఈ రకంగా చెబుతూ, ఇక ప్రాజ్ఞుడికి మరి కారణబంధం ఏ రకంగా వచ్చింది. ప్రాజ్ఞుడు మరి కారణబంధం అన్నాం కదా, కారణమే బంధం అని, అది ఏ రకంగా వచ్చింది అంటే ఇంకో కారికలో చెప్తున్నాడు. ఏంటంటే నాత్మానం పరాం శైవ న సత్యం నాపి చానృతం ప్రాజ్ఞకించన సంవేత్తి తుర్యం తత్సర్వ సర్వదృక్ సదా నాత్మానం న పరాం శైవ న సత్యం నాపి చానృతం ప్రాజ్ఞకించన సంవేత్తి తుర్యం తత్సర్వదృక్ సదా. నాత్మానం న పరం పరాంశైవ నా సత్యం నాపి చాందృతం. అతడు తాను అని ఎరుకు గాని, నా ఆత్మానం తాను అని ఎరుకు గాని, నా పరంశైవ ఇతరులు అని ఎరుకు గాని, నా సత్యం ఇది పరమార్థ సత్యము అని ఎరుకు గాని, నాపి చా అనృతం ఇది అనృతము అని ఎరుకు గాని ఆయనకి లేవు. ఎవరికి, ప్రాజ్ఞుడు ఏ లేవు. ప్రాజ్ఞ కించన సంవేత్తి తుర్యం సర్వ తత్ సర్వదుక్ సదా. ఈ రకంగా ఆ యొక్క ఆ ప్రాజ్ఞుడికి ఇవేమి తెలియవు అని. ఈ తుర్యుడైతే ఆ రకంగా కాదు, ఆయన సర్వదృక్, సర్వదృక్కు అని అని అంటే సర్వము తాని చూచేవాడు అని అర్థం. కార్యకారణ సంబంధం సరిపోతుందా, అంతకంటే కార్యకారణ సంబంధం దానికి తురియుడు తెలుసుకోవడానికి ఇంక వేరే కారణం బాగా మీరు అర్థం చేసుకోండి. ఇది కార్యం చాలా ఇంపార్టెంట్. తురియుడు తెలుసుకోవడానికి ఇంక వేరే ద్వారము లేదు, ఇంకొక వేరే ఇది లేదు. తురియుడు తెలుసుకోవాలి అంటే అక్కడ తెలియనితనం తొలగించుకోవడమే, తెలియనితనం తొలగించుకోవడమే అక్కడ తురియుడు తెలుసుకోవడము అని అర్థం. ఎలా తొలగించుకుంటాము అంటే విచారణ చేత. తురియుడి యొక్క స్వప్న సుషుప్తి యొక్క అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు, సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని చూస్తే అదే తురియుడే కనిపిస్తుంది. ఎందుకంటే
స్త్రీలోని ద్వైతము లేదు, సుషుప్తిలోని ద్వైతము లేదు. సుషుప్తి యందు ద్వైతము లేదు, జాగ్రత్త స్వప్నం అనే ద్వైతము లేదు, తురీయుడి యందు ద్వైతము లేదు, ఇద్దరి యందు ద్వైతము లేదు. అయితే తురీయుడి యందు ద్వైతము లేని విషయాన్ని మనకి అవగతం అయినప్పటికీ తురీయుడు అనేవారు ఎవడే తెలియదు కాబట్టి ఆ తెలియని తనము సుషుప్తిని అన్నాము, ఆ తెలియని తనాన్ని సుషుప్తి అన్నాము. నిజంగా తురీయుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఉన్నప్పుడు, సుషుప్తిని విచారించి తెలుసుకున్నప్పుడు అక్కడ కూడా ద్వైతము లేదు కాబట్టి తురీయుడు వలే అది తురీయుడే ఉన్నది. అంటే తురీయుడు అనేది నాలుగవది కాదు, తురీయుడు మూడవస్థలకి ఉన్నవాడు. సుషుప్తి అని పేరు పెట్టి ఏదైతే అది నిద్ర అని చెప్పి ఒక గదిగా చేశామో దాన్ని విచారిస్తే అది కేవలము తురియ స్వరూపమే ఉన్నది, అతడే సర్వద్రుక్కు అని. తురియుడు అక్కడ సుషుప్తి అది నిజంగా అవస్థ అంటే ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామేషు యోని అని చెప్పదు. ఇక్కడ బాగా విచారిస్తే నిజంగా అక్కడ శృతిని విచారిస్తే అక్కడ సుషుప్తి అనేది ఒక నిద్ర ఒక తామసము అని లోకంలో అనుకున్నట్టుగా, అలాగే ఈ వైదికులు ఎవరైతే వైదిక దృష్టిని పెట్టుకుని అక్కడ నిజంగా విద్య ఉంది, మూలా విద్య అది, అది కారణా విద్య అని చెప్పి ఉంటే అది సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? ఈశ్వరుడు కూడా విద్యా స్వరూపుడైతే వాడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? సర్వజ్ఞుడు కాదు కదా. అక్కడ వ్యాస భగవానుడు ఆ భగవద్గీత రాసిన వ్యాస భగవానుడు కూడా సర్వజ్ఞుడు అని చెప్పారు. సర్వజ్ఞుడు అంటే అవిద్యా స్వరూపుడు, సర్వజ్ఞుడు అనే నామం ఎందుకు? ఆయనకి తెలియనివాడంటే సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడని, సకలము తెలిసినవాడని, కొంత తెలిసి కొంత తెలియనివాడు సర్వజ్ఞుడు ఎలా అంటారు? సర్వం జానాతీతి సర్వజ్ఞ, సర్వాన్ని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు, వాడే షడ్వేశ్వరుడు. ఆ షడ్వేశ్వరుడు ఈశానుడే. ఇక్కడ ముందు శ్లోకంలో సర్వభావానం అని ఈశానహన్ అన్నాడు. ఆ ఈశానుడు సర్వ దుఃఖాన్ని తొలగించేవాడు, ఆ ఈశానుడే తురియుడు అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ సుషుప్తి అంటే సుషుప్తి కాదు, తెలియనప్పుడు సుషుప్తి అని తురియమే అనిపిస్తుంది కానీ అది తురియమే. తురియం ఎందు రెండు అవస్థలుగా తోచుతున్నది అన్యదాగ్రహణమే కానీ నిజంగా అక్కడ సుషుప్తి అనేది ఒక అవస్థ ఉన్నదని కాదు అని పరమార్థ దృష్టితో వినండి, అది లోక దృష్టితో కాదు. కథం పునః కారణబద్ధత్వం ప్రాజ్ఞస్య స్త్రీ ఏవ తత్వాగ్రహణ అన్యథాగ్రహణ లక్షణో బంధో నాసిద్ధ్యత ఇతి. కథం పునః ఏ రకంగా, మరి ఏ రకంగా అంటే కారణ బద్ధత్వం ప్రాజ్ఞస్య తురియేవ. ప్రాజ్ఞునికి కారణబద్ధత్వం కలుగుతున్నది కదా, ప్రాజ్ఞుని కారణబద్ధత్వం వస్తున్నది కదా, అది తురియేవ. అలాగే మరి తురియం యందు తత్వాగ్రహణ అన్యదాగ్రహణ లక్షణం. ఇక్కడ తురియుడి యందు తత్వాగ్రహణము అన్యదాగ్రహణం అనే లక్షణము, ఈ రెండు లక్షణం, ఈ రెండు కూడా బంధం నాసిజ్జతి ఇది, ఈ రెండు కూడా ఆ తురుడి యందు ఆ బంధము లేకుండా ఉన్నది అని అని కదా చెప్పాడు. ఏం అంటే ప్రాజ్ఞుడి యందు ఈ యొక్క కారణబంధం ఏ రకంగా ఉంది అని దీనికి ప్రశ్న. ప్రాజ్ఞుడి యందు అని దాని వ్యాఖ్యానం, యస్మాత్ ఆత్మానం అన్యం సత్యం అనృతం వా విలక్షణం అవిద్యా బీజ ప్రసూతం వేద్యం బాహ్యం ద్వైతం ప్రాజ్ఞో నకించన. ఇక్కడ మీరు రాసుకోవాలి, ఆత్మ ఆత్మ విలక్షణం అన్నాడు కదా అది తప్పు, ఇది ఆ రహస్య వివృత్తిలో ఉన్నది. ఆత్మానం అని తీసుకోండి, ఆత్మ విలక్షణం కాదు ఆత్మానం అని తీసుకోవాలి ఇక్కడ, ఇది పాఠాంతర భేదం. అలాగే మూలంలో శ్లోకంలో సత్యం అనృతం ఉంది కదా, ఇక్కడ ఆ సత్యం అనృతం భాష్యం లేదు, అందులో అసలు అన్యం సత్యం అన్యం అనృతం వా అని తీసుకోవాలి అని చెప్పాడు. యస్మాత్ ఆత్మానం అన్యం సత్యం అనృతం వా విలక్షణం. యస్మాత్ ఎందువల్లంటే ఆత్మానం తనను గాని, ఆత్మ విలక్షణం అంటే అక్కడ కుదరదు, అందువల్ల ఆత్మానం తనను గాని అన్యం
అన్యమును గాని సత్యం సత్యం అని గాని అనృతం నిత్య అని గాని వీటన్నిటికంట విలక్షణం విలక్షణమైన అవిద్యాబీజ ప్రసూతం అవిద్యాబీజముతో పుట్టిన అవిద్యాబీజముతో పుట్టిన వేద్యం తెలియదగినది ఏదైతే ఉన్నదో అది బాహ్యం ద్వైతం. ఆ బాహ్య ద్వైత ప్రపంచము ప్రాజ్ఞుడి యందు ప్రాజ్ఞ నా కించన సంవేద్ది ప్రాజ్ఞుడి యందు కొద్దిగా కూడా ప్రాజ్ఞుడు ఎరుగడు. అంటే ఇక్కడ తనను గాని ప్రాజ్ఞుడు ఎలా ఉంటాడు సుషుప్తిలో, సుషుప్తి అనుభవ సమకాలంలో ప్రాజ్ఞుడు ఏ రకంగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఏ రకంగా ఉంటాడంటే ఒక్కసారి సుషుప్తి అనుభవాన్ని చూడండి. సుషుప్తి అనుభవాన్ని చూసిన సమకాలంలో అక్కడ తనను గాని నేను గురించి తెలియదు, తనను గాని నేను గురించి తెలియదు, అలాగే అన్యము గాని విషయము తెలియదు, అలాగే సత్యము గాని. సత్యము అంటే ఇక్కడ ఏది సత్యము ఏది మిథ్య ఏది అనృతము అని రెండింటి గురించి తెలియదు. సత్యము మిథ్య అని కానీ రెండూ తెలియదు. కానీ దానికంటే విలక్షణమైనది ఏదైతే ఉందో ఆ వాటికి విలక్షణం ఏమిటి, అవిద్యా బీజం కదా. అవిద్యా బీజం అక్కడ ఏమీ తెలియటం లేదంటే అవిద్యా బీజమే కదా. ఏమీ అక్కడ తెలియటం లేదు, నాకు అక్కడ ఏమీ తెలియటం లేదు అంటే అవిద్య అని కదా అర్థం. అవిద్య అంటే అవిద్య కార్యం కాదు. తనను గాని తనకంట అన్యము గాని సత్యము గాని మిథ్యము గాని అని కార్యం కాదు కదా. అక్కడ కారణమే ఉన్నాడు కాబట్టి అవిద్యా బీజం, ఏమీ తెలుసుకోడు అవిద్యా బీజం. అలాంటి అవిద్యా బీజముతో పుట్టిన అలాంటి అవిద్యా బీజముతో పుట్టిన కార్యము ఏదైతే ఉన్నదో తెలియదగినదైన వేద్యం తెలియదగినదైన బాహ్య ద్వైతము బాహ్య ప్రపంచము అది కూడా ఈ ప్రాజ్ఞుడు ఎరుగడు తెలుసుకోడు అని అర్థం. అంతే కదా, ప్రాజ్ఞుడు సుషుప్తిలో అన్యాన్ని తెలుసుకోము నేను గురించి తెలుసుకోము అక్కడ సత్యము అనృతము అని కూడా తెలియదు, అక్కడ ఏది రెండవది తెలియదు. అక్కడ ద్వైత ప్రపంచము ఏదైతే జాగ్రత్త స్వప్నమైన ద్వైత ప్రపంచము కూడా తెలియదు అని అది అవిద్యా బీజము. ఆ ప్రాజ్ఞుడు ఏమీ ఎరగడు అని కొద్దిగా కూడా ఎరగడని ఆ కించన సంవేద్ది కొద్దిగా కూడా అక్కడ కించిత్ వెంట్రుకోవాల్సి కూడా సుశుద్ధి అనుభవంలో చూసుకుంటే అక్కడ రెండవది లేనిది ఏమీ ఎరుగనది ఏమీ తెలియనిది. మెలకువ దృష్టితో ఇది చెప్పింది అక్కడ ఏమీ ఎరుగడని మెలకువ దృష్టితో. ఎందువల్ల ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ దృష్టితో అక్కడ ఏమీ ఎరుగుడంటున్నాం. సుశుద్ధి అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏమీ ఎరుగుటలేదు అనుకోం కదా. మేలుకున్నాక సుశుద్ధి అనుభవాన్ని చెప్తాం అక్కడ ఏమీ ఎరుగడని. సుశుద్ధి అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏమి ఎరుగుటలేదు కదా అను ఈ రకంగా యథా విశ్వతేజసౌ తథః చ అసౌ తత్వగ్రహణేన తమసా అన్యతా గ్రహణ బీజభూతేన తద్దో భవతి. ఏ రకంగా అంటే విశ్వతేజసులు ఈ రెండు విశ్వతేజసౌ ఈ విశ్వతేజసులని ఇద్దరు తథః చ అసౌ తత్వగ్రహణేన ఈ విశ్వతేజసులు అనే భేదం ఏదైతే తెలుసుకుంటారో అది తత్వగ్రహణైన తమసా అన్యతాగ్రహణ బీజభూతేన ఈ విశ్వతేజసులు అనే భేదం ఏదైతే తెలుసుకుంటున్నామో అది ఆ ప్రాజ్ఞుడు కూడా ఎరుగడు అని ఆ ప్రాజ్ఞుడు కూడా ఎరుగడు. ఇక్కడ విశ్వతేజసో తసౌ తత్వగ్రహణైన తమస అన్యతాగ్రహణ బీజభూతైన బద్ధోభూతి. ఆ కారణం చేత తత్వము తెలియకపోవుట మరి తప్పుగా తెలుసుకున్నట అంతే కదా. తత్వము తెలియకపోవుట అనేది అన్యతాగ్రహణము అగ్రహణము, తప్పుగా తెలుసుకున్నట అనేది అన్యతాగ్రహణము. ఈ రెండిటికీ బీజమైన అవిద్య ఇక్కడ తమస అంటే అవిద్య, అవిద్యతో ప్రాజ్ఞుడు బద్ధుడై ఉన్నాడు అని అర్థం. ఇక్కడ అవిద్యతో ప్రాజ్ఞుడు బద్ధుడై ఉన్నాడు అని ఇక్కడ ప్రాజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో అతడు విశ్వతేజసు యొక్క భేదాన్ని ఎరుగడు. మొత్తం అంతా చెప్తానండి, నేను గురించి కానీ అన్యము గురించి కానీ సత్యము గురించి కానీ అనృతము గురించి కానీ అంటే మిథ్య
అని అమృతం గురించి కానీ వీటి దేని గురించి ఎరుగరు. దానికంట విలక్షణమైనది ఏదైతే ఉందో అవిద్యాబీజం. అవిద్యాబీజము చేత పుట్టిన, అవిద్యాబీజం అంటే కారణం, ఆ కారణం చేత పుట్టిన కార్యం ఏదైతే ఉందో ఆ ద్వైత ప్రపంచము దానిని కూడా కించిత్ కూడా ప్రాజ్ఞుడు ఎరుగడు అని చెబుతూ, యథా ఏ రకంగా అంటే విశ్వతేజసో, విశ్వతేజసులు అని ఈ వేదము కూడా ఏదైతే విశ్వతేజసులు ఈ వేదమును ఏదైతే ఎరుగుతున్నారో అది కూడా ఇక్కడ ప్రాజ్ఞుడు ఎరుగడు. విశ్వతేజస్సులు అనే దానితో ఏదైతే మీరు తెలుసుకున్నారో అది కూడా ఈ ప్రాజ్ఞుడు ఎరుగడు. ప్రాజ్ఞుడికి అది ఎరుగడంటే అక్కడ లేదు. విశ్వతేజస్సులు జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము, జాగ్రత్త చూసేవాడు విష్ణుడు, స్వప్నాన్ని చూసేవాడు తేజస్సుడు అని అక్కడ ప్రపంచము లేదు, విశ్వతేజస్సులు లేరు. ఎరగడంటే తెలియదు అంటే అక్కడ లేరు అని అర్థం, తెలుసు లేరు అని చెప్పడం. ఆ కారణం చేత ఇక్కడ అగ్రహణ తత్వాగ్రహణం అంటే తత్వాన్ని తెలియకపోవడం. ఆ కారణం చేత తత్వాన్ని తెలియకపోవడము అనేది కారణమై ఉన్నది. అక్కడ ఏమీ తెలియకపోవడానికి కారణము తత్వాన్ని తెలియకపోవడం కారణమై ఉన్నది. అంతేకాకుండా తప్పు తెలియడానికి బీజమైన అవిద్య అక్కడ ఉన్నది. తప్పు తెలివికి జాగ్రత్త స్వప్నము మళ్ళా ప్రాజ్ఞుడి యందు జాగ్రత్త స్వప్నాలు తోచడానికి ఈ అవిద్య బీజమే కారణమై ఉన్నది అని అర్థం. అర్థమైందా మళ్ళీ చెప్పాలా? ఈ అవిద్యా బీజమే కారణమై ఉన్నది. ఏమీ ఎరుగడు ఆ ప్రాజ్ఞుడు. ఆయన ఎందు అవిద్యా బీజం ఉన్నది కదా, ఏమీ ఎరుగడు అవిద్యా బీజం. ఆ అవిద్యా బీజమే తప్పు తెలివికి కారణమై ఉన్నది. నిజంగా ఆయన ఎందు విశ్వతేజస్సులే అనే ఆ జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచముతో పాటు విశ్వతేజస్సులు లేరు. లేకపోయినప్పటికీ అక్కడ అగ్రహణమే ఉన్నది. కానీ తప్పు తెలివికి కారణము విశ్వతేజస్సులు అనే తప్పు తెలివికి కారణము అక్కడ ఉన్న అవిద్యా బీజమే కారణమై ఉన్నది అని, అగ్రహణమే కారణమై ఉన్నది అని. అంటే దీని అర్థం ఏమిటి? రెండు రకాలు చెప్పి చూపించాడు కదా, తనను గాని తనకు అన్యము గాని సత్యము గాని మిచ్చి గాని. అంటే ఇక్కడ పరమార్థమైన జ్ఞానమే కాకుండా నేను గురించి తెలియదు, తనను గురించి తెలియదు. అంటే ఏమిటి? నేను గురించి తెలియదు అంటే పరమార్థ జ్ఞానం లేదండి, అలాగే వ్యవహారిక జ్ఞానం కూడా లేదు అని అర్థం. అందువల్ల అది అగ్రహణమై ఉన్నది. అక్కడ ఏమీ తెలియటం లేదు అనేది తప్పు కాదు, అది పర్వాలేదు. ఎందుకంటే రెండోది లేనప్పుడు ఏం తెలుస్తుంది? అక్కడ ఏ విషయమూ లేదు, నిర్విషయమై ఉన్నది, అది నిజం, ట్రూత్. అక్కడ దోషం లేదు, ఇందులో లేదు కాబట్టి తెలియటం లేదు. కానీ అక్కడ నేను కోసం తెలియదు. అరే సుషుప్తులు ఏమీ తెలియనప్పుడు నువ్వేం చేస్తున్నావు? నాకు తెలియదు కానీ హాయిగా నిద్రపోయాను, ఆనందంగా ఉన్నాను అంటావు. అక్కడ ఆనందము ఆనందమయమై ఉన్నది. ఎందుకంటే అక్కడ రెండు మాటలు అన్నాం, హాయిగా నిద్రపోయాను ఆనందంగా ఉన్నది అంటాను. హాయిగా నిద్రపోయాను ఆనందంగా ఉన్నది అన్నప్పుడు, హాయిగా నిద్రపోయాను నేను నిద్ర అని ఆరోపణ చేత అక్కడ ఆనందంగా ఉన్నది అంటే వట్టి ఆనందం కాదు. అక్కడ కేవలము వట్టి ఆనందము కాదు, అక్కడ ఆనందమైన ప్రాచుర్యాతం, ఎక్కువ ఆనందంతో ఉన్నాను అంటే విషయాల యొక్క తాకిడి లేకుండా ప్రశాంతంగా ఉన్నాను అని అర్థం. వట్టి ఆనందంతో ఎక్కువ ఆనందంతో ఉన్నానని అర్థం కదా. అందువల్ల అక్కడ రెండు ఉన్నాయి, పరమార్థమైన జ్ఞానము నేను కోసము తెలియదు, అక్కడ విషయము తెలియదు. అందువల్ల అది బీజమై ఉన్నది. అక్కడ బీజం అనే మాటకి ఒక్క కారణం ఏమిటంటే నేను కోసం తెలియకపోవడమే అక్కడ బీజము. అంతేగాని విషయం తెలియకపోవడం గురించి బీజం కాదు అక్కడ. ఇక్కడ బాగా విచారిస్తే విశ్వతేజస్సుల యొక్క రాకపోకలకి బీజమై ఉన్నది కూడా తీసుకోకూడదు అక్కడ. విశ్వతేజస్సుల యొక్క రాకపోకలకి బీజమై ఉన్నది కాదు, నేను కోసము తెలియకపోవడమే నిజమైన బీజం. నేను కోసము తెలిసినప్పుడు విశ్వతేజస్సుల యొక్క రాను లేదు పోను లేదు. విశ్వతేజస్సులు రాను లేదు పోను లేదు నేను కోసం తెలిసినప్పుడు. నేను యొక్క స్వరూపము తుడియుడు అని తెలిసినప్పుడు, సుషుప్త అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు అక్కడ విశ్వతేజస్సులనే జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచము వదిలిపెట్టామని కానీ మళ్ళా వస్తుందని కానీ రెండూ తోచని కేవలము తుయ స్వరూపమే ఉంటుంది. అయితే వస్తున్నది కదా అని మీలాంటి వాళ్ళు అడగకూడదు. 20 రోజులు మాండుక్యం ఉన్న వాళ్ళు జాగ్రత్త స్వప్నం వస్తుంది కదా
అది ముసలాడి లాంటి వాడు అడగకూడదు, అది రావటం లేదు, తోచుతున్నది. తాడి ఎందు పాము ఏ రకంగా తోచుతున్నదో అలాగే తుర్యుడి యొక్క స్వరూపం ఎందు జాగ్రత్త స్వప్నము, తుర్యుడే జాగ్రత్త స్వప్నాలుగా తోచుతున్నాడే కానీ తుర్యుడి ఎందు జాగ్రత్త స్వప్నాలు రావటం లేదు. అలాగే సుషుప్తి ఎందు సుషుప్తిలోంచి జాగ్రత్త స్వప్నాలు కూడా వచ్చినట్టుగా లేదు. అందులో కేవలము భ్రాంతే. ఇక్కడ ప్రజ్ఞానగరహ అంటే అది కేవలము ప్రజ్ఞానగరం, అది మబ్బుతో కప్పబడి ఉన్నదా, లేకపోతే అక్కడంతా కూడా ఘనీభవించి అన్ని కలగలిపోయిపోయి అంతా అందులో ఉన్నదా అనేది విచారిస్తే కాగితంత న్యాయం అవుతుంది. లేని దానికి విచారణ ఏమిటి? సుషుప్తిలోకి వెళ్ళి శృతి కూడా విచారించలేదు. ఏదో అత్రవేద అవేద సుషుప్తి అనుభవము తిరియమై ఉన్నది. సుషుప్తి ఎందు ఉన్న నాకు తెలియదు అనే అవిద్యను తొలగించడమే శృతి పని కానీ శృతి కూడా స్మృతి సుషుప్తి యొక్క అనుభవంలోకి వెళ్ళలేదు, అది తురియమై ఉన్నది. అక్కడ వేదము కూడా అవేద, అందువల్ల సుషుప్తిలోకి జ్ఞాని కూడా వెళ్ళలేడు. అందువల్ల జ్ఞాని స్వరూపమే తురియమై ఉన్నది, వాడి స్వరూపమే తురియమైనది. అందువల్ల ప్రజ్ఞానగణ అని శృతి చెప్పింది అంటే కేవలము జాగ్రత్త దృష్టితో ప్రజ్ఞానగానేమో అని ఒక మాట అన్నదే కానీ అక్కడ ఘనీభవించి ఉన్నది, అక్కడ ముద్దగా ఉన్నది, అక్కడ ఇవి అవి అన్ని కలవలస అయిపోయి ఉన్నాయి అని ఆయన సామాన్లు ఏవైతే అన్నీ కలిసిపోతే తాపి పనులు అన్నీ కలిసిపోతే ఆ గదిలోకి వెళ్ళి అన్నీ ఏరుకున్నట్టుగా ఆ జీవుడు దానికి సంబంధించి అన్నీ ఏరుకుంటాడు. ఇవన్నీ ఏవేవో భావాలకి తగ్గట్టుగా ప్రజ్ఞానగణ అనిపిస్తుందే కానీ ప్రజ్ఞానగణ అని శృతి చూడలేదు, జ్ఞానులు చూడలేదు. అది కేవలం ఆరోపమే కాబట్టి ప్రజ్ఞానగణం ఆరోపమే కానీ అక్కడ ఉన్నదని కాదు, ఉన్నదని కాదు. ఎందువల్లంటే ఎవ్వరూ చూడలేరు. ఇందువల్ల అది వాడి స్వరూపమే కాబట్టి చూచుట అనేది కుదరదు. తన స్వరూపాన్ని తాను చూచుకోలేడు, తన అగ్ని తను తాను కాల్చుకోలేదు, సూర్యుడు తను తాను ప్రకాశించుకోలేడు. సూర్యుడు సర్వాన్ని ప్రకాశిస్తాడు, అగ్ని సర్వాన్ని దహింపచేస్తుంది. ఏ రకంగా వాటికి వాటిని తగలట్టుకోలేదో తను తాను ప్రకాశించుకోలేదో తన స్వరూపమైన తాను తను చూసుకోలేదు. తాను చూడడానికి ఏం జరగాలి? తన యందు జాగ్రత్త స్వప్నము అనే రెండు తానే జాగ్రత్త స్వప్నాలుగా అనిపించుకుంటున్నాడు అన్నప్పుడు తానే సర్వదృక్తు, తానే జాగ్రత్త స్వప్నాలుగా తోచిన సమకాలంలో తాడు ఆది అంతము అంతా కూడా పాముయే. ఏ రకంగా తోచుతుంది? సగం పాము సగం తాడు, మధ్యలో పాము లేకపోతే మధ్యలో తాడు, ఇటువంటి తాడు అని ఆ రకంగా రాకపోగల నుంచి ఖాళీ ఉంచాలి కదా పాము రావడానికి అని చెప్పి అక్కడ వ్యవధానం ఇక్కడ వ్యవధానం నుంచి మధ్యలో పాము తోచదు. మొత్తం ఆ నగసిక పర్యంతము పాము తోస్తుంది తాడి అంది కదా, అంటే తాడే పాముగా అనిపించింది. తాడి యొక్క ప్రకాశము తాడి యొక్క స్వరూపము అక్కడ పాముగా కనిపించింది. తురీడే అక్కడ విశ్వతేజస్సుడిగా అనిపించుకున్నాడు. విశ్వతేజస్సుడిగా తోచిన సగమకాలంలో కూడా తురీడే. అందువల్ల ఆయన స్వయం ప్రకాశుడు కాబట్టి సర్వదృక్కు. జాగ్రత్త స్వప్నము రెండు సర్వదృక్ స్వరూపము, అంతేగాని సర్వదృక్ స్వరూపమే జాగ్రత్త స్వప్నాలు స్వప్నాలు కానీ సాగర స్వప్నాలు రెండింటినీ చూచేవాడు అంటే దానికి వేరుగా ఉన్నవాడని కాదు అని అర్థం. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహవీ ఇంకా వాహి తీసుకున్నావు ఈ ఓం శాంతి శాంతి శాంతి.